తమ్ముళ్ళు పోలవరం కట్టలేడంట, మీకందరికి ఆర్&ఆర్ ఇవ్వలేడంట, కేంద్రం ఇస్తేనే మీకు ఇస్తాడంట. 41, 45 రెండు కంట్రోళ్లు కొత్తగా తీసుకొచ్చాడు. నేను చెప్పా కత్తికోడి కమలహాసన్ వచ్చాడు నిన్న ఇక్కడికి, కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు. నాటకాలొద్దు, ముద్దులు పెట్టి ఆ రోజు మోసం చేశాడు ప్రజల్ని, మళ్ళా ఇప్పుడు ముద్దులు పెట్టే కార్యక్రమానికి ప్రారంభించాడు. ఏం తమ్ముళ్ళు, ఇది నమ్ముతారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన తల నిమిరితే మన సమస్య పరిష్కారం కాదు, అవుతుందా? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిన్న ఈ రోజు నేను చూసిన తర్వాత నేనైతే చాలా బాధపడ్డా, గుండె తరక్కుపోతా ఉంది. మీ కష్టాలు నేరుగా చూశాను, మీ ఇండ్లన్నీ కూలిపోయినాయి, చాలా ఇండ్లు కూలిపోయినాయి, అవునా కాదా? ఎక్కడుండాలనో తెలియకుండా 18, 19 రోజులుగా మీరందరూ కూడా అడవుల్లోనూ పుట్టకొకరు చెట్టుకొకరు దాంకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే నేను కట్టినటువంటి పునరావాస కేంద్రాలే ఈరోజు మీకు నివాసమైన, కట్టిన జూనియర్ కాలేజ్ బిల్డింగు లేకుండా మన యొక్క ఆశ్రమ పాఠశాలలే ఇప్పుడు పునరావాస కేంద్రాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అయినా కూడా నా బాధ అంతా ఒకటి, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం పేదవాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వరద బాధితులను ఆదుకోవాలా లేదా? నేను హుదూద్ తుఫాన్ వచ్చింది 2014, అప్పుడే రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక 6,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కూడా. కానీ పేదవాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకూడదని హుదూద్లో కొత్త జీవో ఇచ్చి 28 ఐటమ్స్ పైన స్పష్టత ఇచ్చి వాళ్ళకు తిండి దగ్గర నుంచి పునరావాసం కల్పించే వరకు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను తొలి రోజే విశాఖపట్నానికి వెళ్ళా, అక్కడే 10 రోజులు బస్సులో ఉన్నా, అందరూ సెటిల్ అయిన తర్వాత తిరిగి వచ్చా. ఏం ముఖ్యమంత్రి తాడేపల్లికి పోవాలా నువ్వు? పేరెంట్స్ వదిలిపెట్టి రాలేవా నువ్వు? నువ్వు పేద ప్రజలంటే నేను చూశా మిమ్మల్ని అందరినీ, చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి నేనేదో అమ్మగారింటి దగ్గర పురుడు చేయడానికి వస్తే ఇక్కడ వరదలు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డాను, అన్ని ఇబ్బందులు ఆ అమ్మాయి చెప్పినప్పుడు కలిగింది. ఇదే కాదు, ఈ రోజు మీ ఇండ్లన్నీ బురదైపోయినాయి లేదా? కడాన ఇంట్లో వస్తువులన్నీ బురదైపోయిందా లేదా? కడాన మీ ఫ్యాన్ కూడా 2 ఇంచులు బురద పట్టిందా లేదా? ఏం తమ్ముళ్ళు, ఫ్యాన్ తిరుగుతా ఉందా? ఇప్పుడు తిరిగే పరిస్థితిలో ఉందా? ఫ్యాన్ ఆగిపోతే మీ భవిష్యత్తు బాగుంటుంది, అవునా కాదా? ఫ్యాన్కు స్విచ్ ఆఫ్ చేయాలి. 2023, 2024లో స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ జోరు పెంచి అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది, అవునా కాదా? మీరే చెప్పండి. ఇదే కాదు, ఈరోజు నేను చూసిన తర్వాత అంచెలంచెలుగా ప్రతి ఒక్క కుటుంబం ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణకు టీవీ కొన్నారు, తర్వాత ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, లేకపోతే ఇంకోటి కొన్నారు. ఈరోజు ఈ వరద వచ్చి అన్నీ కూడా బురద పాలైపోయినాయి. ఏమన్నా ఉన్నాయా? కోలులో ఉన్నారా? నీకు సహాయం చేయాలా లేదా? చేయవలసిన బాధ్యత ఈ సభలో చేయాలని గట్టిగా చెప్పండి. ముఖ్యమంత్రి అంటాడు, ఇక్కడే మాట్లాడుతూ పేటిఎం బ్యాంక్ 20 మందిని పిలిపించుకున్నాడు. మీటింగ్ ఆరుతో ఏం చెప్పాడు తమ్ముళ్ళు? కలెక్టర్కి 100% ఇద్దామని అడుగుతూ మార్కులు వేయాలంటే ఆ పేటిఎం బ్యాచ్ కూడా 100% ఏమన్నారు. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, ముఖ్యమంత్రికి ఎంత పర్సెంట్ వేయాలి తమ్ముళ్ళు? జీరోనా ఇంకా మైనసా? ఎంత పర్సెంట్ వేయాలి? ఎంత వేయాలి? జీరోనా? చేలపైకి ఎత్తండి. ముఖ్యమంత్రి నీకు 0% వేస్తున్నారు ఇక్కడ ప్రజానీకం అంతా కలిసి. నాటకాలు ఆడద్దు, ప్రవర్తించండి. దుర్మార్గం, మన అదృష్టం బాగా లేకుండా ఏమైంది? వినాలి. మైక్ వినపడుస్తుంది మీకు? వినపడుస్తుందా? మీరు నిక్కళ్ళు. మీరు నేను ఒకటే ఈరోజు ఉదయం నుంచి చూశాను, ఎక్కడికక్కడ కొత్తగా చిన్న పిల్లలను చూస్తున్న యువత, టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చేశారు. ఒక ఇంట్లో, ఒక ఊర్లో 50 కుటుంబాలుంటే 50 ఇంట్లో ఉండే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. మీలో అందరిలో కూడా ఒక బాధ, ఆవేదన, ఈ ప్రభుత్వం పైన కోపం ఉంది, ఉందా లేదా? ఒకరిద్దరు పోలీసులు కూడా ఇక్కడ చాలా బాగా పనిచేశారు, వాళ్ళని కూడా అభినందిస్తున్నా. పని చేసిన వాళ్ళని అభినందించేది నా సిద్ధాంతం. ప్రజలకు అండగా ఎవరైనా ఉండేయండి, వాళ్ళకు తోడుగా నేనుంటా, వారితో తెలుగుదేశం పార్టీ ఉంటుంది కూడా. తమలో ఇప్పుడు మీకు న్యాయం చేయాలంటే 2 విషయాలున్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడుతూ నా వల్ల కాదు, కేంద్రాన్ని అడగతానే ఉంటానన్నాడు. ఇంకా దీర్ఘాలు తీస్తూనే ఉన్నాడు ఆయన. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, మీరు కూడా చెప్పండి, ఎన్నికల ముందు 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వస్తానన్నాడా లేదా? అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా లేదా? జ్ఞాపకం ఉంటే చేతులపైకి ఎత్తండి. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఢిల్లీకి ముఖ్యమంత్రి పోతే మెడ దించాడా లేదా? దించాడా లేదా? దించాడంటే చేతులపైకి ఎత్తండి. అంటే ముఖ్యమంత్రి నువ్వే తెలివైన వాడు అనుకోవద్దు. నీ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతావా? ప్రజల జీవితాలను తాకట్టు పెడతావా? ఇది న్యాయమా? నేను అడుగుతున్నా. కేంద్రం కూడా ఒక మాట చెప్పింది, పోలవరం డిలే కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజన్ లేదు, స్ట్రాటజీ లేదు, నిధులు ఖర్చు పెట్టలేదు, అందుకే ఎప్పుడో పూర్తిలేవని చాలా స్పష్టంగా. ఇంకో పక్కన పోలవరంలో డయాఫర్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. కాఫర్ డ్యాము అప్పర్ లోయర్ మధ్యలో నీళ్లు చేరిపోయినాయి. దీనివల్ల ఎప్పుడు పోలవరం అవుతుందో చెప్పలేని పరిస్థితి. మీకందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలంటే, R&R ఇవ్వాలంటే చేత కాదని మీకందరికి R&R కావాలా లేదా? పోలవరం పూర్తి కావాలా లేదా? మీ అందరికీ శాశ్వత పరిష్కార మార్గం కావాలా లేదా? ఎవరైతే నిర్వాసితులున్నారో మీకందరికీ కూడా బ్రహ్మాండమైన ఇళ్లు కట్టా, మామూలు ఇండ్లు కాదు. ఒకే ఇక్కడ 10,000 ఇండ్లు కట్టి ఒక మున్సిపాలిటీ తయారు చేసి నివాస యోగ్యమైన ఇల్లే కాకుండా అక్కడే ఆర్థికంగా డబ్బులు సంపాదించే నగరంగా నేను తయారు చేశా। అది చాలా మంది గిరిజనులకు ల్యాండ్ కొనాలని ప్రణాళికలు తయారు చేసి కొంత కొన్నాం, అదే పోయింది। కేసులన్నీ కూడా కోర్టులో ఉంటే పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తించాం। 2020కి నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే పోలవరం పూర్తయి మీ అందరిచి శాశ్వత పరిష్కారం ఇప్పటికే నేను చూపించేవాడిని, చూపించుండేవాడిని। ఇప్పుడు పోలవరం అంతా పూర్తి కాకుండా ఆగిపోయింది। మీరంతా గోదావరి బురదలో మిమ్మల్ని పడేసి ముఖ్యమంత్రి ప్యాలెస్ లో కులికే పరిస్థితికి వచ్చాడు।